తీసుకురా పోయేవా. మరి ఆ పండక్ మరి పీటల మీద చేసుకుంటే పొడుకొచ్చింది కదా, మరి అయ్యే బెల్లం పప్పలాడతారో, నీకు శుభ్రంగా తలంటుతారా అన్నాడు. ఓయ్ నేను తలంటుకుని 3 సంవత్సరాలు 15 రోజులు అవుతున్నాను బాబయ్య, ఒరే ఒరే అత్తోరు ఇంటికి వెళ్తే ఒక నుంచి అడిగితేదని నాకు తెలియదురా అని మన పోయిన సంక్రాంతి కట్టారండి. మా రాజుగారు 2 పంచులు చాపలు, ఈ 2 పంచులు చాపలు అడుగు తినగా ముమ్మడారం వెళ్ళిపోయారండి. ముమ్మడారం టైలర్ గారి దగ్గరికి వెళ్ళి అంటే అంటే టైలర్ గారా టైలర్ గారా, ఇప్పుడు కుర్రోళ్ళు మోళ్ళ అంతా ఏరు నా మోళ్ళ ఏరు కట్టాలండి అన్నాను. ఓయ్ భలే భలే మోళ్ళ కట్టించుకున్నానండి. అయ్యి ఊళ్ళో కుర్రోళ్ళందరూ నేర్చుకుంటారు మమ్మల్ని చెప్పు టైలర్ గారా టైలర్ గారా, ఈ కాలేమో పొరబెట్టమయ్యా అన్నాను. అంటే అంటుంది మా ఆవిడ సంబరానికి వెళ్ళకండి, చిన్న చిన్న దెబ్బలు అడేస్తున్నారు చిక్కుపోతున్నారు నాకు. మరి అది ఈ కాలేమో పొడబెట్టించుకున్నానా, ఈ కాలేమో ఆ పెట్టించుకున్నానండి, ఈ కాలు ఆ పెట్టించుకున్నానేమో, ఈ చెయ్యేమో పులిహాన్ని పెట్టించేసుకున్నా, ఈ చెయ్యేమో ఆ పెట్టించుకున్నా. ఇంటికి వెళ్ళి దొడుకుందాం అంటే మధ్యదారులు ఏ ముందు మనం లాగేసుకుంటాదేమో అని మిషన్ కాడే దొరికేసుకున్నానండి. ఇంకొకటి ఒక్క గాలేట్లేదు అంటే అంటే టైలర్ గారా టైలర్ గారా టైలర్ గారా, గాలేసి మాలేదని ఉంటే పెట్టమయ్యా అన్నారు. ఒరే నిద్ర మొఖమా, ఇప్పుడుగా నీ బోడు మాలు పెట్టేశారు, నా దగ్గర ఇంకేం మాలో లేదు, నీ దగ్గరే ఉంది భలే భలే మాలో, నీ చుట్ట ఎర్రగా కాలేనప్పుడు వెనకాల 4 ఎదరో 4 సిల్లు పెట్టేశామంటే తూర్పు కలికి ఎలాగెత్తాది పైరు కలికి ఎలాగెత్తది అన్నారండి. ఓ మంచి కూలు అదేదా చిన్నగా ఇంటికి వచ్చేసి అమ్మమ్మా నేను అమ్మమ్మ అన్నానా, అమ్మో మా అత్తవారింటికి వెళ్తాను పాలు ఉంటాయి అమ్మా అన్నానండి. మా అమ్మ చూసుకో అబలతో తోటం అయిపోయి ఆనందం అయిపోయి పెద్ద ఊర్లు ముగ్గులే గుబ్బిపోయిందండి. అదే మనకు సంతకడేశారు కదా మీరు, ఊర్లు ముగ్గులే గుబ్బిపోయిందండి. ఆ జమాయ బాబా అంటే పెట్టి మరి మా అత్తగారు అమ్మాయి కదా బాబా బాబా ఎలకాలకి అత్తవారింటికి వెళ్తాను అంటున్నావు, ఓ బామర్దులలో ఉంటారు ఓ మర్దలలో ఉంటారు గొమ్మిరి వేసి మాకన్నా తీసుకెళ్ళమంటారు ఏం చేస్తా బాబా అని మా అమ్మ 10 రూపాయలు ఇచ్చిందండి. ఈ 10 రూపాయలు అడుగుని తిన్నగా సావుకారి గారు కొట్టుకడికి వెళ్ళిపోయారు. ఓయ్ మా ఊళ్ళో ఉండి వల్ల మొన్నటిదాకా ఏంటి పొలో పొలో మన ఏడు చేసావా నువ్వు, ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పావలా కొంకుడికాయలు ఇవ్వండి అన్నాను. మరి అక్కడే ఉంది శనగమ్మ, ఇంతగా ఆయన చౌడు నాకు చౌడు పావలా కొంకుడికాయలు ఇవ్వండి అంటే ఆయన అంటాడు కదా పేలా పుండ్ల అంటున్నాడండి. పేలా పుండ్ల కదా ఒరే పావలా కొంకుడికాయలు రావరా అన్నాడు. ఎన్నొత్త ఎన్నరా తెలియదు కానీ మా ఎం 10 రూపాయలు ఇచ్చింది 10 రూపాయలు కొంకుడికాయలు ఇచ్చేయండి అన్నాడు. 10 రూపాయలు కొంకుడికాయలు కొనేసుకుని పెద్ద ఊట కట్టేసుకుని మా అత్తోరి అంతా ఉంటే దొడ్డెప్పుడు ఉన్నా ముసలోళ్ళు కూడా ఈదిలోకి వచ్చేవాల్సిందే. యానని పోటీ అడవుడికి వెళ్తాను డొక్కలు బాదుకుంటే వెళ్తాను రా, ఆ పావులు కట్టొచ్చేవేమో. పళ్ళు చప్పలించేస్తున్నారు, వచ్చేటప్పటికి మెలిమెలిసింగా వచ్చేస్తున్నారండి. మంచి యాసాకాలం ఏమో సలవకాలు కేసుకుందో ఆకుట్లో మా పెద్ద అత్తగారు తుంగ సాప, ఎప్పుడైతే మా పెద్ద అత్తగారు తుంగ సాప వేసుకుందో మా పెద్ద అత్తగారికి నా కాలు తగిలేసిందండి. ఓరు బాబా పిచ్చుకొచ్చే కోసం కాలు ఎట్టేసుకుంటుందని మా పెద్ద అత్తగారు
ఏ పాత్ర అదే పాత్ర మాట్లాడేసాను. మా పిన్న అత్తగారు చూసుకోరా బాబు, ఇదిగో తలంటి వేసుకుని తెల్ల చీర కట్టి వేసుకుని తల ఇలా గిరపో చేసుకుని ఏడు బాబు ఏడు బాబు అని పరిగెడికి వచ్చేస్తుంది. ఊరు బాబు చింత చెట్టు మీద కొలింది అయ్యి కోసం వచ్చేస్తుంది అని మా పిన్న అత్తగారు నన్ను ఆలుగొందుకున్నాను. నేను అంటాడు నేను ఈదిలోకి వెళ్తే దొడ్డెప్ వెళ్ళిపోతారు, దొడ్డెప్ వెళ్తే ఈదిలోకి వచ్చేస్తారు. అందులోకి మా ఆవిడకి నాలుగు డామోజీలండి, మా ఆవిడకి నాలుగు డామోజీలు అన్న సంగతి ఇక్కడ కూకుర్ల వాళ్ళు ఎవరో తెలియదు. పొద్దున ఇలా మన చత్తనమూర్తి గుడి కాడి నుంచి అడ్డుకొడతాను మా ఆవిడకి, మా తీసుకురాబోయేవా ఏమంటే మా ఆవిడ కొద్దిగా ఎక్కు ఎక్కులో నత్తి నత్తిలో ఏడుపు ఈ కాలు కొద్దిగా చొప్పండి బాగా మీ ఆవిడ బొమ్మలాట ఆడుకుంటున్నారు. ఎదురొచ్చేస్తానండి ఆనందం కాదండి ఎందుకు ఆవిడ ఎదురికి ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకున్నా బందార పర్వం ఎదురికి అక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళిపోయి అంటదని మాట అండి. అంటే వచ్చే వచ్చే అర్థమైన మాట, ఎప్పుడైతే ఇక్కడ నేను నడకించుకున్నాను అక్కడ ఇచ్చుకుంటావు మా అమ్మాయి ఆవిడ పరుగు. మా ఆవిడ సంగతి మీ ఇద్దరికి తెలివి కొట్టుకుంటున్నారు. మన మా ఆవిడ ఏం చేసిందో తెలుసా, అబ్బోజి పడి మీ సమ్మ హాస్పిటల్కి మందులకి వెళ్ళింది. అవును అది ఏంటంటే బిందా రోజుల్లో మా ఆవిడ మందులకి వెళ్ళింది, మందులు ఇచ్చుకుని రోడ్డు మీద వచ్చేటప్పటికి ఆర్టీసీ బస్సులన్నీ బంద్ అయిపోయాయి. ఇక్కడ కూకుంటే వస్తుందా నడిచి వెళ్ళిపోతే 10 రూపాయలు కలిసి వస్తాయి కదా అని మా ఆవిడ నడకించుకుందాం. అవును మన కమలాపారం ఎర్రొంది దాడైన తర్వాత తిన్నగా మడుపులో కిమిచి వేసుకోవట్లేదా, ఆ మడుపులోకి వచ్చేటప్పుడు వచ్చేస్తుందండి ఆర్టీసీ బస్సు. ఇదిగా మా ఆవిడ వేసి నడక వదిలికి ఆర్టీసీ బస్సు వెళ్ళి బోధులో పడిపోందండి అంతే. ఏమమ్మడారు తెల్లలం జరి మా ఇంకనే పడతాను నువ్వంటే మీ ఆవిడ చాలా ప్రేమతో ఇంతకే మా ఆవిడకి నా మీద ప్రేమ అనుకుంటున్నావా, ఎనకాల ఊగుతుంది కదా మూట మూట అయ్యో మా ఆయన గారు ఏదో పెద్ద మిఠాయి పొట్ల చేస్తున్నారు సన్నగారు ఊకుంటే పాపం పొద్దున్నాక కూడా తరగదనుకుందండి, ఇంతకే కొంకుడి గారి మోటార్ పొట్ల ఉండా కూతురు మిఠాయి పొట్లం అనుకుందండి. ఎప్పుడైతే వంగులు పాలు కడుకుంటున్నాను ఈ మోటార్ గురిలో గప్సి ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఇంట్లో లేకపోతే అక్కడికి వెళ్ళింది ఇంట్లో లేదు ఇంట్లో లేదు అన్నమంటే ఇంట్లోకి వెళ్ళి మోటిప్పుకుంది లేక ఏమన్నా కొంకుడికి వెళ్ళి ఉన్నాయి నా మీద కరాలు మీరాలి కరాలు మీరాలు ఊరేస్తున్నాయి. ఏమే ఏమే తలంత దొరద వచ్చి అనుకుని కొంకుడికి వెళ్ళి పక్కన ఇరిగిపోయిన మొక్కల మీద అడుగు చోకట్లో బాగా ఊళ్ళో సెలవు కలిగేసిందేమో అనుకున్నా చనికాయ పొత్రం కట్టింది కొంకుడికి మూట కట్టింది ఇంకా చూసుకో కాయడుతుంది 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 ఆ కాయలో గండి చెల్లిపోకుండా ఈ కుర్రోడు తలకాయలో ఈడు బుర్రకాయలో గోపలు విడిపోయింది వినపడదండి ఫోన్ చేయలేదు కరెంట్ ఫోన్ చేయండి రోజు ఇంకా సంబరాలు కూడా కట్టకూడదు కైలాసము ఇప్పుడు ఫోన్లు కానీ సెల్ ఫోన్లు అండి జోబులో కియ్య అంటే కానీ ఎలా తెలుస్తలేదు అంటే సంత కానీ తాగుతున్న కుక్కలు కొడుకుని చెయ్యా అందరికీ బాగా తెలుస్తుందని నేను కర్ర ఫోన్ పెట్టుకున్నానండి. మా నెంబర్ 3 నావాలండి 2 వైట్ 3 రెడ్ ఉన్నాయండి ఎన్ని వచ్చేద్దండి ఆ కలుస్తా అండి.
ఎక్కడ కనపడుతుండ్రు ఫోన్ రింగ్ అవద్దా రాజుగారండి చాలాపూర్తి అందరు కదా బాబయ్య ఆ చెల్లెమ్మ ఎవరేనండి ఆమెతోనే దొరకు వచ్చిందండి బాబయ్య ఎంత డబ్బు అయినా సరే ఎంత ధనమైనా సరే ఆమెతోనే కొనేయాలంటారా ఇల్లు వచ్చేస్తానండి చూసొచ్చేస్తానండి హలో కొనో